వాళ్ళు నేను చూస్తున్నాను, నాకు నచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళకి రావాల్సిన బిల్లులు చేయకపోవడం, వాళ్ళకి నేను ఇచ్చిన పదవులు తీసేయడం ఇలాంటి కార్యక్రమాలు చూస్తా ఉన్నాను. ఇది మంచి పద్ధతి కాదని చెప్పుకోండి నేను తెలియజేస్తున్నాను. పార్టీలు అందరూ కావాలి, అందరూ సహకరిస్తే మనం ముందుకెళ్ళగలమని కూడా గ్రహించాలి. మరి అలా న్యాయం జరగకపోతే తప్పకుండా నేను మాత్రం ఎంత దూరం ఉండడానికి విధంగా ఉండాలని చెప్పి మీ అందరికీ తెలుసు. నేను ఒక విషయాన్ని నేను తీసుకుంటే అది అయ్యే వరకు నేను ఎప్పుడు కూడా నేను సాధించే వరకు వెనక్కి తగ్గలేదు. ఈ 5 సంవత్సరాలకు సంబంధించిన ఒకటి కాదు రెండు కాదు ఎన్నో మీరు చూశారు, ఎక్కడ కూడా నేను తగ్గలేదు. అది ముందు ఎంపీ విషయం కానీ, దొరకపడిన ఎంపీ విషయం కానీ, లేక సంపత్తి విషయం కానీ, ఏ విషయం కూడా నేను నన్ను నమ్ముకున్నోడు కోసం ఎంత దూరమైన పోయి నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా భరించి నేను వాళ్ళ కోసం నేను న్యాయం చేశానని చెప్పడానికి కూడా నేను గట్టిగా ధైర్యంగా తప్పకుండా. మరి ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో చూస్తే దర్శి అభివృద్ధి కానీ ఎంతమంది ఎమ్మెల్యేలు మీరు అందరూ కూడా చూసుకుంటారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పనిసరిగా నేను అభివృద్ధి కూడా చేశానని చెప్పి నేను గట్టిగా చెప్పాను. కన్నా ముందు కనపడే అభివృద్ధి అనేది నేను కూడా చేశాను. ఎక్కడ కూడా వేరే ఎమ్మెల్యేలతో పోల్చుకుంటే నేను ఎక్కడ కూడా వెనకబడి లేనని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్న వ్యక్తుల్లో నేనని కూడా చెప్తున్నాను. ఎందుకంటే జీవితంలో కూడా నేను ఎప్పుడు సక్సెస్ అని చూశాను, నేను రాజకీయంలో కూడా సక్సెస్ చేశానని చెప్పి నేను గట్టిగా నమ్మేవాడిని. సరే, రాజకీయ పరిస్థితులు మనందరికీ తెలుస్తున్నాయి, మీరందరూ గమనిస్తున్నారు. నేనైతే ఇప్పుడు పార్టీకి అన్ని కట్టుబడి ఉన్నాను. నాకు కూడా న్యాయం జరగాలని చెప్పి కూడా మీరందరూ రోజు ఫోన్ చేసి ఏం సరే ఏం సరే అన్న కూడా ఏమి పరిస్థితి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి ఒక 15 రోజులు రాలేకపోయాను కూడా తొందరలో మరి మంచి నిర్ణయం మీద తీసుకుంటారని చెప్పి పార్టీ పెద్దలు కూడా ఆశిస్తున్నారు. అదేవిధంగా ఈ 5 ఏళ్లలో నాకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రతి ఊరిలో సర్పంచం కానీ ఎంతోమందిని సర్పంచం చేశాను, ఎంపీడీసీలు చేశాను, ఎంపీపీలు చేశాను. జీవితంలో వాళ్ళు ఊహించలేరు నాకు ఈ పదవి వస్తుందా అని. మరి అది నేను చేయగలనని చెప్పి నేను గట్టిగా అతను గెలవటానం కాకుండా ఉంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను ఎవరికి ఏం చేయదలుచుకుంటే వాళ్ళు చేయలేశాను. అది కూడా నేను ఎక్కడ కూడా ఒక కులాన్ని చూడకుండా ఒక మతాన్ని చూడకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చెప్పి ధైర్యం నేను కష్టపడడానికి మీరందరూ కూడా దాన్ని విశ్లేషించుకోవచ్చు కూడా. ఎక్కడన్నా నా ఏమి నా సైన్యం చేసిన మాట్లాడు తెలిసి విధంగా తప్పు చేయలేదు, తప్పు చేయము. ఎందుకంటే నేను కష్టపడి పైకి వచ్చిన వ్యక్తులు నేను కూడా ఒకటి కావచ్చు. మరి ఇలాంటి వాళ్ళందరూ నాతో విన్నాడు, వాళ్ళందరూ వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ చాలా బాధేస్తా ఉంది. నాకు ఫోన్ చేసి నువ్వు రాకపోతే ఇలా నీకున్న పదవి తీసేస్తాము, నేను ఇచ్చినటువంటి స్కూల్ దాన్ని తీసేస్తాము, లేదా ఈ అంగన్వాడి టీచర్ తీసేస్తాము ఇలాంటి వింటుంటే చాలా బాధేస్తుంది నాకు. ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చేయకూడదు. నేను ఎప్పుడు కూడా ఎంపీపీలు కానివ్వండి, సర్పంచ్ కానీ స్వేచ్ఛగా వాళ్ళు కూడా ప్రతినిధులు కాబట్టి వాళ్ళు స్వేచ్ఛగా చేయాలి వాళ్ళ పనిని చెప్పి నేను ఎక్కడా కూడా వాళ్ళు చేసే పనులు ఇంటర్వ్యూ నేను ఎప్పటికీ కాలేదు, ఎప్పుడు కూడా కాను. ఎందుకంటే ఒక సంస్థ నడిపి ఉంది కాబట్టి నాకు తెలిసి ఒక సంస్థలో అందరికీ స్వేచ్ఛిస్తే నాకు ముందుకెళ్తుంది.